పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. హైదరాబాద్ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు పోలవరం వరం లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే మంచి ఫలితం ఉంటుందన్నారు. తాను ఎంపీగా ఉన్న 10 సంవత్సరాలు పోలవరం కోసం కృషి చేశానని ఉండవల్లి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరి ఆశలు హైదరాబాద్ కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించి దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత కేంద్రం తీసుకోవడంతో ఆ పోలవరం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ వల్ల డెఫినెట్గా రీకూప్ అవుతాం, మనకు వచ్చినటువంటి నష్టం అంతా కూడా భర్తీ అవుతుంది అనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగింది. ఈవేళ ముఖ్యంగా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది, అన్ని పేపర్ల వాళ్ళు, అన్ని ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్గా చూస్తున్నది పోలవరం ప్రాజెక్టు, దాని యొక్క డెవలప్మెంట్ రోజుకు రోజుకి ఎంతెంత వర్క్ అవుతుంది, ఏంటి వ్యవహారం మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి న్యాచురల్గా ఒక పబ్లిక్ లైఫ్లో 40 ఏళ్ళు దాటి పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ జిల్లాలకు చెందినటువంటి వ్యక్తిగా ఆ పోలవరం ప్రాజెక్టు గురించి నిరంతరం నేను 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు అన్నిట్లో కూడా నా పాత్ర ఉంది. ప్రతి అనుమతి పొందటంలో దానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు ఆ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషను, వీటన్నిటి వెనకాల కూడా నేను ప్రత్యేకంగా వెనకబడ్డాను. రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం నన్ను ఆల్మోస్ట్ ఆయన ఒక పోలవరం కోసం ఢిల్లీలో అపాయింట్ చేసినటువంటి లైజాన్ మనిషి కిందే నాతోటే డిస్కస్ చేసేవారు, పలానా వాళ్ళని వెళ్ళి కలువు, పలానా వాళ్ళని కలుని. ఆ విధంగా పోలవరం ప్రాజెక్టు మీద ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి లీడర్షిప్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. కొంతవరకు సఫలీకృతులయ్యాం. హఠాత్తుగా రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. తర్వాత రోషయ్య గారి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోలవరం అనేటువంటి ఇష్యూని నెగ్లెక్ట్ చేయకుండా ఏ స్పీడ్తో అయితే రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లారో అంత స్పీడ్గా తీసుకెళ్ళలేకపోయినా దానికి కావలసినటువంటి అన్నీ ఎప్పటికప్పుడు సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. నేను పోలవరం మీద నాకు ఏదైనా డౌట్స్ వస్తే మాట్లాడటం, అలాగే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఈ రెండు కూడా నిరర్థకమైన ప్రాజెక్టులని నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చాను. అయితే నన్ను రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఏం చేసినా ఈయన బురద జల్లుతాడు అనేటువంటి ఒక విమర్శ, ప్రతివిమర్శ నా మీద చేస్తూ వచ్చారే తప్ప నేను ఏదైతే ఫిగర్స్తో సహా చెప్పానో హాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు అదే ఖరారు చేస్తూ ఇది ఎందుకు పెట్టారు అసలు అని ప్రశ్నించేటువంటి పరిస్థితిలో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సరే, దాని మీద ఈవేళ పట్టిసీమ నుంచి నీళ్లు తోడుతున్నారు, కృష్ణా డెల్టాకు వస్తుంది. ఖచ్చితంగా నీళ్లు తోడితే, కృష్ణా డెల్టాలో నీళ్లు లేనప్పుడు పట్టిసీమ నుంచి తోడితే వస్తుంది, దానికి ఎవరు అభ్యంతరం పెట్టలేదు. పట్టిసీమ నుంచి తోడిన నీళ్ల వల్ల ఉపయోగం ఉంది. మేము అడుగుతున్నది పట్టిసీమ అనేటువంటి ప్రాజెక్టు 24 మోటార్లు పెట్టి 21% యాక్సెస్ ఇచ్చి 1700 కోట్ల రూపాయలు పేమెంట్ ఇచ్చి 1 ఇయర్లో పూర్తి చేయాలని, 1 ఇయర్లో పూర్తి చేశామని చేసిన దానిలో మీరు సాధించిన ఫలితం ఎంత మనం ఆ లెక్క చూసుకోవాలి తప్ప, దాహం వేసి దాహం దాహం అంటున్న వాడి కోసం 10,000 రూపాయలు పెట్టి వాటర్ లారీ పెళ్లి తెప్పించి ట్యాంకర్ దారిలో ట్రాఫిక్ ఆఫ్ చేసి పోలీసులందరినీ పెట్టి తీసుకొచ్చి ఆ వాటర్ పోసాను కాబట్టే కదా నువ్వు బతికావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, వెళ్ళి ఒక వాటర్ బాటిల్ 10 రూపాయలు పెట్టి కొన్ని తెచ్చిపోస్తే సరిపోతుంది. చూసారా ఎలాంటి మాట్లాడుతున్నాడో, నేను తీసుకొచ్చి ఇచ్చిన వాటరే కదా తాగుతున్నారు, అయినా ఇలా మాట్లాడుతున్నారంటే అది దానికి పెట్టినటువంటి ఖర్చుకి అది సరిపోతుందా లేదా అన్నది నేను అనేక సార్లు అడిగాను. దయచేసి చెప్పండి, మీరు పూర్తి చేసిన ఫస్ట్ ఇయర్లో మీరు తీసుకొచ్చిన వాటర్ 8 TMC, మీరు 2వ సంవత్సరం తీసుకొచ్చిన అది 49 TMC, అదే సంవత్సరం 55 TMC వెళ్ళి సముద్రంలో కలిసింది కృష్ణా డెల్టాలో. ఈ ఫిగర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఫిగర్స్, గవర్నమెంట్ వెబ్సైట్లో డైరెక్ట్ డైలీ అన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని డైలీ
వాటిని చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఈవేళ ఇంకా ఈజీగా సీఎం గారు డాష్ బోర్డే పెట్టారు. సీఎం గారు డాష్ బోర్డులోకి మనం ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళి అందులో ఏ ఏ వాటర్, ఏ రిజర్వాయర్, ఏ వాటర్ ఏ లెవెల్ ఎందుకు చూసుకోవచ్చు. నేను దానికి సమాధానం అడిగితే ఒక ఆయన అంటాడు, ఈ మాట కృష్ణా ఒడ్డుకు వచ్చి చెప్పు, జనం తంతారు నిన్ను. ఎందుకు విమర్శ చేస్తే ఆ విమర్శ నాది తప్పు అయితే తప్పని చెప్పాలి. మొన్న అన్నిటికన్నా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, గౌరవ జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు గారు, ఈ అరుణ్ కుమార్ అన్నవాడు అసలు పోలవరంకి ఏం చేశాడు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, అంత పోలవరం ఇంట్రెస్ట్ ఉంటే 2011 నుంచి 2013 వరకు ఏం చేశారో చెప్పండి అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశారు. నేను ఆయనకి ఆయన్ని అభినందిస్తున్నాను. ఇంతకాలానికైనా నేను 3 ఏళ్ళ నుంచి గింజుకుంటుంటే ఇంతకాలానికైనా మీరు ఒక చర్చ లేవనెత్తారు, ఒక క్వశ్చన్ వేశారు, నేను పోలవరంకి ఏమీ చేయలేదన్నారు, రాజశేఖర రెడ్డి ఏమీ చేయలేదన్నారు, కాంగ్రెస్ వాళ్ళు రామచంద్రరావు ఏం చేశాడు, వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి ఏం చేశాడు అని వాళ్ళిద్దరితో నన్ను కూడా కలిపి, ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చేశాడు, వీళ్ళు చేసింది శూన్యం, మేమే వచ్చి మొదలుపెట్టామని వారు చెప్పారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, ఇది నేను సుదీర్ఘంగా కంటున్నటువంటి కళ, ఈ కళ ఇన్నాళ్ళకి సాకారం అవుతుంది నా చేతిలోనే అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ మొదలెట్టింది, 2వ గవర్నమెంట్ టైంలో ఫుల్ పూర్తవచ్చు. ఆ ఫుల్ఫిల్ అయినటువంటి వాళ్ళకి డెఫినెట్గా 70% నేమ్ వస్తుంది. ఇప్పుడు పోలవరం కడితే ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. కానీ నేనే మొదలుపెట్టానంటే ఎందుకు అలా చెప్పవలసిన అవసరం? రాజశేఖర రెడ్డి మొదలుపెట్టింది, ఈయన కంప్లీట్ చేశారు. అసలు నేనే ఇది నా కళ అంటున్నారు. ఆయన కళ కాదా అన్న దానికి మనందరికీ తెలుసు. ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు, విజన్ 2020. దాంట్లో మొత్తం అన్ని ఫీల్డ్స్లో, ఇది అది అని లేకుండా మొత్తం అన్ని ఫీల్డ్స్లో ఆయన ఐడియా ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటూ మొత్తం అన్ని ఫీల్డ్స్ గురించి, ఇదిగో 2020 నాటికి నేను ఇది సాధించబోతున్నాను, ఇదిగో ప్రతి రంగంలో, పౌల్ట్రీ రంగం ఇది, అగ్రికల్చర్ రంగం ఇది, అన్ని రంగాల వ్యాపార రంగం అన్నీ రాసుకొస్తూ ఆయన 171వ పేజీ అండి విజన్ 2020లో. అందులో క్లియర్గా ఏం చెప్పారంటే, కొన్ని ప్రాజెక్టులు పేర్లు ఇచ్చి ఎలా కంప్లీట్ చేయబోతున్నారు ఇవన్నీ చెప్తూ ఆఖరణ, ఇవి కాకుండా మా ప్రభుత్వం 2020 లోపల రిమైనింగ్ ఎఫర్ట్స్ విల్ బి మేడ్ టు అప్టైన్ క్లియరెన్సెస్ ఫర్ ఆల్ రిమైనింగ్ మేజర్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్. ది ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్ ఆర్ లెండి, జంజావతి, బహుదా, పెనుగంగ, వంశధార, ఇంచంపల్లి, వెలిగొండ అండ్ పోలవరం. 2020 నాటికి వీటికి పర్మిషన్లు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా రాశారు. ఆయన ఉద్దేశంలో ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా పర్మిషన్లు రావడానికే 2020 పడుతుంది. మనం ఇప్పుడు ఇంకా 17లో ఉన్నాం, ఇంకో 3 ఏళ్ల నాటికి ఈ ప్రాజెక్టులకి పర్మిషన్లు తేవడానికి మేము ప్రయత్నం చేస్తామని ఆయన విజన్ 2020 ఆయన ఫేవరెట్ డాక్యుమెంట్లో క్లియర్గా పెట్టారు. దానిపైన భీమాకి సంబంధించింది కానీ, పులిచింతలకు సంబంధించినవి కానీ ఎప్పట్లోగా పూర్తి చేస్తామని కూడా ఇచ్చారు. పూర్తి చేసేటువంటి లిస్టులో ఇది ఎక్కడా లేదు. క్లియరెన్సులు సంపాదించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈవేళ ఇది నా కళ అంటారు, నేనే మొదలుపెట్టి నేనే చేస్తున్నానని. ఒక్కసారి మీకోసం ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో స్పీడ్గా మీకు చెప్తాను. ఫస్ట్ 1980స్లో అంజయ్య గారు సీఎంగా ఉండగా ఈయన కూడా అందులో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రివర్గంలో ఉన్నారు. అంజయ్య గారు సీఎంగా ఉండగా శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగింది, అలాగే ఆగిపోయింది తప్ప అదేమి ప్రొసీడ్ అవ్వలేదు. ఆ శంకుస్థాపన రాయి మాత్రం ఉంది. తర్వాత అనేక ఇంటర్స్టేట్ డిస్ప్యూట్సు, సబ్మర్జెన్స్ డిస్ప్యూట్సు, ఎన్వైరన్మెంట్ డిస్ప్యూట్సు అనేక ఉండటం వల్ల దాని మీద ఎవరో దృష్టి పెట్టేటువంటి ధైర్యం చేయలేదు. తర్వాత 1983లో తెలుగుదేశం వచ్చింది, 7 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించింది, ఏమీ చేయలేదు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, 94 వరకు పరిపాలించింది, వాళ్ళు కూడా ఏం చేయలే. తర్వాత 95లో సీఎం ఈయనే అయ్యారు. 96లో మా జిల్లా నుంచి వడ్డీ వీరభద్రరావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే మోటార్ సైకిల్ వేసుకుని ఒక జనంతో ఒక ఊరేగింపుగా ఢిల్లీ వెళ్ళి దేవగౌడని కలిసి, ఆ దేవగౌడని కలిసినటువంటి మీటింగ్లో ఆనాటి మంత్రి ఎర్రనాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు. ఇవన్నీ పేపర్లో వచ్చినటువంటి న్యూస్లు.
వీళ్ళందరూ కలిసి దేవగౌడ్ గారిని కలిస్తే మీ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా ప్రపోజల్ పంపానండి, నేను క్లియర్ చేసేస్తానని దేవగౌడ మాట ఇచ్చాడు. అది కూడా మీరేం చేయలే, అలా పక్కన పెట్టే ఉంచారు. 2005లో 2005 నాడు ఫస్ట్ మధుకాన్ కంపెనీ వాళ్ళకి ఏ క్లియరెన్స్లు లేవు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి సంవత్సరానికి మధుకాన్ కంపెనీకి, అంటే మీ తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టు నామ నాగేశ్వరరావు గారికి అందులో మెయిన్ ఆ స్పిల్ వేసు, మెయిన్ హెడ్ వేస్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, హెడ్వర్క్స్ కాంట్రాక్టు ఆయనకి, ఆయన బిడ్డింగ్లో ఆయనకు వచ్చింది, ఆయన తీసుకున్నాడు. ఇది ఎప్పుడు? 11 ఫిబ్రవరి 2005. 19 సెప్టెంబర్ 2005 నాడు మనకి ఫస్ట్ టైము సైట్ క్లియరెన్స్ వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి ధీమాగా క్లియరెన్స్లు నేను తేగలను అనేటువంటి ధీమాతోటి టెండర్స్ పిలిచి వర్క్ అవార్డు చేస్తాడు. పోలవరం వర్క్ అవార్డు చేసిన 7 నెలలకి సైట్ క్లియరెన్స్ వచ్చింది ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి. ఇంకొక నెలకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. 6/7/2006 నాడు పాపికొండల్లో ఉన్నటువంటి వన్యప్రాణి అభయారణ్య క్లియరెన్స్, ఆ అభయారణ్య క్లియరెన్స్ కూడా 2006లో వచ్చింది. 2007లో ట్రైబల్ రిపాట్రియేట్స్ క్లియరెన్స్, రిహాబిలిటేషను వాటికి సంబంధించినటువంటి పర్మిషన్ వచ్చింది. 2009లో ప్రణాళికా సంఘం 10,516 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చింది. 2009 ఆగస్టులో సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడానికి ఒక నెల ముందు, నెల కూడా కాదు 27వ తారీఖు, అంటే ఇంకా 5 రోజుల్లో ఆయన చచ్చిపోతాడనక, మధుకాన్ కంపెనీ వాళ్ళని పిలిచి నీకు ఇచ్చినటువంటి వర్క్లో కనీసం 3వ వంతు కాదు 30వ వంతు కూడా పూర్తి చేయలేకపోయావు, మనం అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా చేశావు, కాబట్టి నీ కాంట్రాక్ట్ తొలగిస్తున్నాను అని చెప్పి తొలగిస్తున్నట్టు ఆర్డర్ ఇవ్వాల, ఆయన తెలుగుదేశం అయినా సరే కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడి ఒప్పందం మీద ఆయన తప్పుకుంటున్నట్టుగా, ఎందుకంటే స్పీడ్ ఆగకూడదని. ఆయన మళ్ళీ ఏం చేస్తాడో, మళ్ళీ ఏదో అబ్జెక్షన్లు పెడతారో, ఇవన్నీ ఎందుకని చెప్పి స్పీడ్ ఆగకూడదనే ఉద్దేశంతో ఆ రోజున వాళ్ళతో అగ్రిమెంట్ ఆయన పక్కన పెట్టారు. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు అదిన, అంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినటువంటి 6 నెలలకి రోసయ్య గారి ప్రభుత్వం కేంద్రానికి రేట్లు రివైజ్ చేస్తూ 16,010 కోట్లకి రేట్లు రివైజ్ చేస్తూ ప్రపోజల్ పంపించింది. 2011 జనవరి నాటికి ఆ వాటిని ఒప్పుకుంటూ కేంద్రం వాళ్ళు రిప్లై పంపారు. అప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచారు. ఏప్రిల్ 2012లో పిలిచారు, జూలై 2012లో ఫైనలైజ్ చేశారు. ఫైనలైజ్ చేస్తే మధుకాన్కి చెందినటువంటి నామా నాగేశ్వరరావు గారు, సోమాకి చెందినటువంటి మాగుంట రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఇదేదో టెండర్ల తప్పు, ఈ టెండర్లు ఫైనలైజ్ అవ్వడానికి వీల్లేదని 2013లో కోర్టు డిస్మిస్ చేసింది. 2011 సెప్టెంబర్ 2013 నాడు కోర్టులో మామూలుగా తప్పిస్తే వీళ్ళు దాని మీద అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్ కూడా డిస్మిస్ చేస్తూ ఆ జడ్జి గారు రాసినటువంటిది ఇదొక్కసారి చదువుకున్నట్టయితే అసలు ఈ పోలవరం చరిత్ర ఏంటో మొత్తం తెలిసిపోతుందండి. ఆ జడ్జి గారు చాలా క్లియర్గా ఒక కామెంట్ చేశాడు ఆ లాస్ట్లో, పబ్లిక్ ఇంట్రెస్ట్ దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇమిడి ఉంది అని చెప్పాడు. చెప్తూ పోలవరం ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ హ్యాస్ బీన్ ద పీపుల్స్ డ్రీమ్ ఫర్ డికేడ్స్. ఇట్ హ్యాస్ బీన్ కన్సీవ్డ్ విత్ అన్ అవోర్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇరిగేషన్ ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ బై డైవర్టింగ్ వాటర్ విచ్ వుడ్ అదర్వైజ్ గేవ్ వేస్ట్ ఇన్ టు ద సీ అండ్ టు బ్రింగ్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఎట్లీస్ట్ నౌ ద ప్రాజెక్ట్ హ్యాస్ రీచ్డ్ ద ప్రజెంట్ స్టేజ్ డ్యూ టు ది సీమ్లెస్ అండ్ ఫెర్వెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సీమ్లెస్ అండ్ ఫెర్వెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ వల్ల ఈ స్థాయికి వచ్చింది ఇవాళ. పీపుల్స్ డ్రీమ్ వుడ్ హ్యావ్ కమ్ ట్రూ 1/4 ఆఫ్ ద ప్రజెంట్ కాస్ట్ ఇఫ్ ద ప్రాజెక్ట్ హ్యాస్ హ్యాపెండ్ బిఫోర్. అనుకున్న సమయం అంటే రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టుగానే జరిగింటే 1/4 కాస్ట్ తోటి అవును, ఈవేళ కాస్ట్ కూడా 16,000 పెరిగిపోయింది. ఎట్లీస్ట్ నౌ ఇట్స్ వర్త్ వైల్ టు సేవ్ దిస్ 600 crores. 600 కోట్లు తక్కువ వేసారు ట్రాన్స్ టైం. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు, మాకు రావాలిది అతనికి, అతని సర్టిఫికెట్లు అన్నీ తప్పని. దాని మీద ఆయన చెప్పాడు, బై నో మీన్స్ ఎ స్మాల్ అమౌంట్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్
and by no means accepting the present award of contract. The project has eluded the people so long for no fault of them. It cannot afford to wait longer. ప్రజలు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళకి ఎంత ఆలస్యం చేశారో ఇంకా దీన్ని ఆలస్యం చేయటం మాత్రం తప్పు. ఇట్ కాంట్ ఎఫర్ట్ టు వెయిట్ ఎనీ లాంగర్ అని చెప్పి కంక్లూజన్ ఇస్తూ ద రిట్ ఈస్ డిస్మిస్డ్ అని ఎవరు వేసిందండి? మాగంటి రాజేంద్ర ప్రసాద్ గారు, నామా నాగేశ్వరరావు గారు వీళ్ళు వేసినటువంటి రిట్టు 2 ఇయర్స్ ఇది ఆపింది.